కొన్ని మరణాలు మనుషుల్ని మనసుల్ని చాలా గాయం చేస్తాయి. 10 మందికి ఎంతో మంచి కోరుకునేటువంటి వ్యక్తులకి ఏదైనా ఒక చెడు జరిగితే అది ప్రపంచం మొత్తాన్ని కదిలిస్తుంది. ఇప్పుడు విజయ్ ఆంటనీ గురించి అదే జరుగుతోంది. సో తెలుగు ఇండస్ట్రీకి కూడా ఆయన పరిచయం, కానీ తమిళ ఇండస్ట్రీలో ఆయన అంటే ఎంతో గౌరవం మర్యాద ఉంది. తను ఒక ఎదుగుతున్నటువంటి నటుడిగా ఉన్నప్పటి నుంచే తన చుట్టూ ఉండే వాళ్ళు కూడా ఎదగాలని కోరుకునే గొప్ప మనస్తత్వం అయింది. సో తను బిచ్చగాడికి వచ్చినటువంటి భారీ లాభాలని యంగెస్ట్ జనరేషన్లో అప్పుడే పైకొస్తున్నటువంటి మ్యూజిషియన్స్కి, సింగర్స్కి, అలాగే యంగ్ డైరెక్టర్స్కి, నటులకి పంచారు. చాలామందికి అవకాశాలు కొత్త వాళ్ళకే ఇస్తూ ఉంటారు తన సినిమాల్లో. అంత మంచి మనసు, ఏ రోజు ఎవరినీ కూడా గట్టిగా మాట్లాడలేని తత్వం. సినిమాలో ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుంది, దానికి 10 రెట్లు పాజిటివ్గా ఇంకా తన ఒరిజినల్ లైఫ్లో ఉంటారు. అలాంటి విజయ్ ఆంటోనీ కూతురు ఆత్మహత్య చేసుకుని మరణించడం నిజంగా చాలా బాధాకరం. కొంతమంది మరి బుద్ధి లేనటువంటి వ్యక్తులు బయట నీతులు చెప్తాడు, ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోరా అంటారు. మనసులు, వాళ్ళ మనస్తత్వాలు క్షణానికో రకంగా మారుతాయి. కంటికి రెప్పలా చూసుకునేటువంటి కూతురు కళ్ళ ముందే ఇలా జీవోత్సవంలా ఉంటుందని ఆయన ఏమన్నా కలగన్నారా? ఎంత మాట్లాడినా మనసులో 16 ఏళ్ల యువతి ఎన్ని బాధలు భరిస్తోందో, ఏం పడుతోందో తెలుసుకోలేనందుకు ఒక కన్న తండ్రిగా ఆయన ఎంత వేదన అనుభవించారు, ఇప్పుడు కూడా ఎంత వేదన అనుభవిస్తున్నారో తాజాగా ఆయన ఒక లెటర్ని తెలియజేశారు. ఆ లెటర్ చదివిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు, ఎంతో ఎమోషనల్ అవుతున్నారు. ఆ లెటర్ ప్రకారం, నా పెద్ద కుమార్తె ఈ ప్రపంచం కంటే మెరుగైన ప్రదేశానికి వెళ్ళింది. నా కూతురు మీరా ఎంతో ప్రేమగా ధైర్యంగా ఉండేది. కులం, మతం, డబ్బు, అసూయ, బాధ, పేదరికం, ద్వేషం లేని ప్రశాంతమైనటువంటి జీవితంలోకి వెళ్ళిపోయింది. మీరా ఇప్పటికీ నాతోనే మాట్లాడుతోంది, ఎందుకంటే తనతో పాటే నేను చనిపోయాను. ఇక నుంచి నేను చేసే ప్రతి సేవా కార్యక్రమాన్ని ఆమె పేరుతోనే ప్రారంభిస్తానని విజయ్ ఆంటనీ ట్వీట్ చేశారు. మీరా మృతిపై అందరి హృదయాల్ని కదిలించే ఈ నోట్ విజయ్ ఆంటనీ షేర్ చేశారు. దీంతో ఆయన అభిమానులతో పాటు చూసి ప్రతి ఒక్క ప్రేక్షకుడు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. 12వ తరగతి చదువుతున్నటువంటి మీరా స్ట్రెస్ వల్ల ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకుంది. తనతో పాటే నేను చనిపోయాను అన్న మాట మాత్రం నిజంగా చదువుతున్న ప్రతి క్షణం కూడా కన్నీళ్లు పెట్టిస్తోంది. ఇంత బాధ, ఇంత నరకయాతన ఆ తండ్రి అనుభవిస్తున్నారంటే కొద్ది రోజులు ఆయన్ని ప్రశాంతంగా వదిలేయడం ఎంతైనా మంచిది. దయచేసి ఆయనకు సానుభూతి కూడా తెలపాల్సిన అవసరం లేదు. ఆయన గురించి పట్టించుకోవడం మానేస్తే బెటర్. ఎందుకంటే అలాంటి వ్యక్తిని మళ్ళీ మళ్ళీ ప్రశ్నించడం, పదే పదే వాళ్ళ గురించి ఇలా వార్తలు రాయడం మంచిది కాదని తమిళ మీడియా కూడా, ఇప్పుడు ఎవరైనా సరే మరణిస్తే వాళ్ళ గురించిన వార్తలు రాయడానికి ఎవరికీ అనుమతి లేదని స్ట్రిక్ట్గా కూడా ఒక రూల్ పాస్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. విజయ్ ఆంటనీ గారు, మీరేం బాధపడకండి, మీ అమ్మాయి మీరా ఎక్కడున్నా ఆనందంగా ఉండాలని అందరూ కోరుకుందాం.